అందరికీ నమస్కారం. సినీ ఇండస్ట్రీలో ఒక అంశం, అదేవిధంగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని చెప్పుకోవచ్చు అనుకుంటా. ఈ విషయం అనేది తిరుగుతూ రోజుకొక మలుపు తిరుగుతుంది. అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న అంశంతో ప్రతి ఒక్కరికి కలకలం సృష్టిస్తుంది. ఇవాళ ఒక అంశం వచ్చిందంటే రేపు ఇంకొకటి బయటపడుతుంది, ఎల్లుండి ఏమొస్తుందో అన్న అంశంతో అయితే జరుగుతూ ఉంది. సో ప్రస్తుతం దాని గురించి అసలు ఎవరు ఏంటి అన్న విషయం మాట్లాడుకుంటే, రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా, అదేవిధంగా లావణ్య. లావణ్య మోసం చేసిందని రాజ్ తరుణ్, రాజ్ తరుణే మోసం చేశాడని లావణ్య. మొత్తానికైతే రాజ్ తరుణ్ మీద కేసు పెట్టింది లావణ్య, అతను నన్ను అబార్షన్ చేయించాడు అని చెప్పి. సో దాని మీద కొన్ని సెక్షన్స్ అయితే వేసి పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఇవాళ మార్నింగ్ ఆయన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడం జరిగింది. అసలు వేసిన సెక్షన్స్ దేనికి, అంటే ఎలాంటి కేసు పడవచ్చు, ఎలాంటి జైలు శిక్ష పడుతుంది ఆయనకి, ఈవెన్ మాల్వి మల్హోత్రకైనా, రాజ్ తరుణ్ అయినా, లేదా లావణ్య అయినా, ఈవెన్ వాళ్ళ తమ్ముడిని కూడా ఏత్రిగా తీసుకున్నారు కాబట్టి వీళ్ళ మీద ఎటువంటి సెక్షన్స్ వేశారు, అసలు ఆ సెక్షన్స్ కింద ఎన్నేళ్ల జైలు శిక్ష పడుతుంది అనేది ఈరోజు మనతో మాట్లాడడానికి సుంకసరి నరేష్ గారు ఉన్నారు, అడ్వకేట్. సో ఆ సార్ని అడిగి తెలుసుకుందాము అసలు ఎలాంటి సెక్షన్స్కి ఎంతవరకు జైలు శిక్ష పడుతుంది అనేది. నమస్కారం సార్. సార్, ఇప్పుడు రాజ్ తరుణ్ మీద కొన్ని సెక్షన్స్ కింద పోలీసులు అనేవాళ్ళు కేసు నమోదు చేశారు. సో ఈ విధంగా ఈ సెక్షన్స్కి ఎంతవరకు జైలు శిక్ష పడుతుంది, అసలు ఈ సెక్షన్స్ ఎందుకు ఆయనకి వేశారు? అంటే బేసికల్గా మీడియా కథనాంశాల ద్వారా, మీలాంటి వాళ్ళ ద్వారా నాకు తెలిసింది ఏంటి అంటే, రాజ్ తరుణ్ అనే క్యారెక్టర్ ఉంటారు టాలీవుడ్లో. సో అతని మీద ఒక లేడీ కంప్లైంట్ ఇచ్చింది. సో బేసింగ్ ఆన్ దట్ కంప్లైంట్ అతని మీద ఒక ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ చేయబడింది. ఆ రిజిస్టర్ చేయబడిన ఎఫ్ఐఆర్లో ఉన్న సెక్షన్స్ నాకు తెలిసి ఏంటి అంట, 493, 420, 506. సో ఈ మూడు సెక్షన్స్ అనేవి రిజిస్టర్ చేశారు అని చెప్పి నాకు, అంటే మీడియా ద్వారా కానీ పత్రికల ద్వారా కానీ వచ్చిన కథనం. అయితే ఈ సెక్షన్స్ దేని గురించి అని అంటే కనుక, మనందరికి తెలిసిన విషయమే ఈ యొక్క 493 అని అంటే ఏంటి అంటే కనుక, ఎవరైనా ఒక ఉమెన్ని పెళ్లి కాకుండా నువ్వు నాకు భార్యవే అన్నట్టు నమ్మించి ఆమెతో కలిసి సెక్సువల్ ఇంటర్ కోర్స్ చేస్తే, ఆ విధంగా మోసానికి పాల్పడితే ఈ ఐపీసీ 493 అనే సెక్షన్ అనేది అట్రాక్ట్ అవుతుంది. దానికి సంబంధించి పాత చట్టంలో, అంటే ఇండియన్ పీనల్ కోడ్ లో 10 సంవత్సరాలు జైలు శిక్ష కింద పొందుపరుచున్నారు. అదేవిధంగా 420 అంటే మోసం, 420 అంటే కనుక అది అందరికి చిన్నపిల్లడు కూడా తెలుసు, 420 అంటే కాబట్టి అది మోసం, పనిష్మెంట్ ఫర్ చీటింగ్ అని చెప్పి ఈ సెక్షన్ అనేది మనకి తెలియజేస్తుంది. 420 దాని ప్రకారం ఒకవేళ కన్ఫర్మ్ అయితే ఇతను నేరం చేశాడు అంటే కనుక ఒక 7 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశాలు ఉంది. ఇక 506 అంటే క్రిమినల్ ఇంటిమిడేషన్ అని చెప్పని అంటాం, అంటే బెదిరింపులకు పాల్పడటం, నిన్ను చంపేస్తానని చెప్పు, నిన్ను ఎత్తుకుపోతానని చెప్పు, నిన్ను కొడతానని చెప్పు, ఈ విధంగా బెదిరిస్తే 506 అనే సెక్షన్ అనేది అట్రాక్ట్ అవుతుంది అని చెప్పి ఆ ఇండియన్ పీనల్ కోడ్ పాస్ చట్టం అనేది చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు డైరెక్ట్ గా లావణ్య అనే పర్సన్ ముగ్గురు మీద వేసించారు, A1, A2, A3 అని చెప్పి. A1 కిందేమో రాజ్ తరుణ్ గారిని తీసుకున్నారు, అండ్ A2 కింద మాల్వి మల్హోత్రా, A3 వాళ్ళ తమ్ముడిని కేసు నమోదు చేశారు. సో ఇప్పుడు A3, A1, A2 కి ఎన్ని ఇయర్స్ జైలు శిక్ష పడే అవకాశం ఉందంట? ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కనుక, అంటే వీళ్ళు అందరూ కలిసి చేస్తారంటే కనుక, నాకు తెలిసి ఎఫ్ఐఆర్ లో 2 with 34 ఐపీసీ అని పెట్టాలన్నమాట, అది పెట్టి ఉండాలి. సో దీని ప్రకారం ఒకవేళ ఇది ఆబ్వియస్లీ ఉంటుంది, ఎందుకంటే కనుక ఒకరికి మించి ఎక్కువ మంది నేరంలో కనుక పార్టిసిపేట్ చేసి ఉంటే కనుక ఈ పక్కన 34 అనేది డినోట్ చేస్తుంది అనమాట, అంటే ఎక్కువ మంది, ఒకరికంటే ఎక్కువ మంది అని చెప్పనేది. సో కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కనుక, ముగ్గురు కావచ్చు, నలుగురు కూడా కావచ్చు, ఈ 34 అనేది ఉంటుంది కాబట్టి దీంట్లో ఎవరెవరికి ఎంత పడుతుంది అని అంటే కనుక, పోలీసు వాళ్ళు ఇది యూటీఎం అంటే ఇప్పుడు అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉంటుంది. ఇది జస్ట్ ఏంటి అంటే కనుక, బేసింగ్ ఆన్ ది కంప్లైంట్ వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. దానికి సంబంధించి వాళ్ళు నిజ నిర్ధారణ చేయాలి, ఒక అభియోగ పత్రం అనేది కోర్టులో దాఖలు చేయాలి. దాఖలు చేసిన తర్వాత ఈ యొక్క నేరానికి సంబంధించి ఎవరెవరు ఏ విధంగా ఈ నేరంలో పాలు పంచుకున్నారు అనే అంశాన్ని బట్టి ఎవరెవరికి ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది, లేదు అంటే కనుక అందరికి సమానంగా జైలు శిక్ష పడుతుందా అనేది అప్పటి అంశం అమ్మ. నాకు తెలిసి ఈ కేసులన్నీ కూడా అంత దూరం రావు. ఇవన్నీ ఏంటి అంటే కనుక, ఇక కలిసి ఉన్న రోజులు కలిసి ఉన్నారు, దాని తర్వాత ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్స్ లేదు అన్నట్టు కనుక, ఒక మిస్కన్సెప్షన్స్ లేదంటే కనుక ఏదైనా కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ వచ్చినప్పుడు
దాన్ని పక్కదోవ పట్టించడానికి వాళ్ళ యొక్క సెటిల్ స్కోర్స్ ఎవరిదైనా కావచ్చు, సెటిల్ దేర్ స్కోర్స్, ఇటువంటి అన్ని కూడా పోలీసులను ఆశ్రయించడం, ఈ కేసులు పెట్టడము, తద్వారా ఏం జరుగుతుంది, ఆబ్వియస్లీ వాళ్ళతో ఏదైనా సెటిల్మెంట్ చేసుకోవడము, ఇవన్నీ కాదు మనం మనం కూర్చొని మాట్లాడుకుందాం అనడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి సెకండ్ చూద్దాం, చార్జ్షీట్ వేస్తారా అసలు ఇయ్యరా, వాళ్ళు ఏమైనా కాంప్రమైజ్ అవుతారా అనేది సెకండ్ విషయం. సార్ ఇప్పుడు మీరు మాట్లాడిన విధానం గురించి చూసుకుంటే, సెటిల్మెంట్ చేసినా సరే ఒక ఆడపిల్ల జీవితాన్ని అబార్షన్ చేయించు మరి, అంటే ఈమె తప్పు ఉండొచ్చు లేదా వాళ్ళు ఒప్పించిన పరిస్థితి అయి ఉండొచ్చు, కానీ ఈ విధంగా చేయొచ్చు అంటారా సార్? అయితే ఇప్పుడు నువ్వు అంటున్నావు అమ్మ అబార్షన్ చేయించారు అని చెప్పి, ఇప్పుడు అంటే చట్టం అంతా పక్కన పెడితే గనక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది అని అంటే గనక ఆ విధంగా అన్యాయం చేసిన వ్యక్తుల్ని కఠినంగా శిక్షించమని చెప్పి, వాళ్ళు ఏ విధంగా కూడా బాహ్య ప్రపంచంలో తిరిగే హక్కు వాళ్ళకి లేదు అని చెప్పి గలమెత్తే వ్యక్తులు నేను కూడా మొదటి వ్యక్తులు ఉంటానమ్మా. కానీ ఎమోషన్ వేరు, లా వేరు అమ్మా. అయితే ఎమోషన్ కి లా కి ఎట్టి పరిస్థితుల్లో ఇంటర్ కనెక్షన్ అనేది లేదమ్మా, సంబంధమే లేదు. ఇక్కడ ఏం జరగాలి అంటే కనుక మీరు అంటున్నారో అబార్షన్ చేయించారు అని చెప్పి, సో ఆ విషయము ఈ ఎవరైతే కనుక కంప్లైంట్ ఎవరన్నారు, లావణ్య, లావణ్య అనే అమ్మాయి ఈ రాస్టర్ అనే అబ్బాయి మీద చేసి ఉంటే, అంటే ఆ ఫిర్యాదు చేసి ఉంటే, మరి దాంట్లో 313 అంటే కాసింగ్ మిస్కారేజ్ టు ది ఉమెన్ అని చెప్పి ఆ సెక్షన్ చెప్తుంది. మరి ఆ సెక్షన్ లేదు కదమ్మా దీంట్లో, అంటే ఇదంతా మీడియా సృష్టా నిజం లేదంటే నిజంగానే అమ్మాయి చెప్పిందా? ఆ అమ్మాయి మీడియాకి వచ్చి చెప్పింది. మరి మీడియాకి చెప్పిన అమ్మాయి పోలీస్ స్టేషన్ చెప్పలేదా? నేను అంటే ఈ కేసు వల్లనే ఇప్పుడు ప్రస్తుతం రాజతరుణ్ణి అరెస్ట్ చేశారని, దానికి సంబంధించి మెడికల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అబార్షన్ చేయించారు అని చెప్పి, ఆ మెడికల్ డాక్యుమెంట్స్ అన్ని నేను పోలీస్ స్టేషన్ లో అప్పగించాను అని చెప్పి చెప్తాను. మరి అసలు చెప్పినప్పుడు ఈ సెక్షన్ అనేది ఉండాలి కదమ్మా, 314 పనిష్మెంట్ చూపిస్తుంది, 313 ఏమో డెఫినేషన్ చూపిస్తుంది. 314 అనే సెక్షన్ ఉండాలి కదా ఐపీసీ లో ఉన్న 314, ఎవరైతే గనక ఒక ఆడ వ్యక్తికి గర్భశ్రవణకి గురి చేసిన వ్యక్తి మీద పెట్టే సెక్షన్, అది 10 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష ఉంటుంది దీంట్లో. మరి 314 అమ్మా ఎగ్జాక్ట్లీ పనిష్మెంట్ చూపిస్తుంది అది. మరి ఎఫ్ఐఆర్ లో ఆ సెక్షన్ కనిపించలేదు, మరి ఎక్కడికి వెళ్ళింది ఈ సింక్? ఎక్కడో డిస్కనెక్ట్ అవుతుంది కదా. ఇప్పుడు 403 అని పెట్టారు, అది 403 కాదమ్మా, ఇది 493. అంటే 493 అంటే ఏంటంటేనమ్మా, ఒక ఆడ వ్యక్తిని మగ వ్యక్తి పెళ్లి చేసుకోకుండా పెళ్లి చేసుకున్నట్టు నమ్మించి ఆమెతో సెక్సువల్ ఇంటర్ కోర్స్ చేస్తే, ఆ విధంగా మోసం చేస్తే 493 అనేది దానికి పడుతుంది. అంటే ఆ సెక్షన్ ప్రకారం ఆ మగ వ్యక్తికి అది పడుతుంది. దాని తర్వాత ఈ విధంగా కలిసి కాపురం చేసినప్పుడు, సెక్సువల్ ఇంటర్ కోర్స్ చేసినప్పుడు గర్భం దాలిస్తే ఆడ వ్యక్తి, ఆ బలవంతంగా ఆ యొక్క గర్భాన్ని తీసేస్తే సూచించేది 314. అంటే సబ్సిక్వెంట్ యాక్షన్, అంటే కలిసి తర్వాత కలిగే ప్రతిచర్య ఏముంటది, గర్భధారణ ఉంటుంది. ఆ గర్భధారణ్ణి బలవంతంగా తీపించేస్తే దానికి సంబంధించి 314 అనేది పనిష్మెంట్ చూపిస్తుంది. అది వేరు ఇది వేరు కదా. మరి సెక్షన్ ఎందుకు లేదు ఎఫ్ఐఆర్ లో, ఎక్కడ మిస్ అవుతుంది? అంటే ఈవిడ కంప్లైంట్ ఇవ్వలేదా, లేదంటే ఈవిడ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కూడా రీసెర్చ్ చేయలేదా, లేదు వాళ్ళు రీసెర్చ్ చేసినా బయట పెట్టలేదా, అంటే మీడియాకి తెలియదా, ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉందిగా. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం 314 సెక్షన్ అనేది వాళ్ళు రివీల్ చేయలేదు కాబట్టి అందులో ఏదైనా అబద్ధం కావచ్చు లేదా మీడియా వాళ్ళు ఏదైనా సృష్టించింది కావచ్చు అని మీ అభిప్రాయం? నా అభిప్రాయం ఏంటి అంటే కనుక ఎఫ్ఐఆర్ అనే డాక్యుమెంట్ ని నేనైతే చూడలేదు, మీడియా ఎక్కడ కూడా ఆ ఎఫ్ఐఆర్ కాపీని ఎక్కడ ప్రొజెక్ట్ చేయలేదు. అవును, జస్ట్ ఆ టైటిల్స్ లో గానీ పేపర్ లో గానీ ఈ 3 సెక్షన్స్ అనేది రాయడం జరిగింది. సో ఆబ్వియస్లీ మరి పోలీసు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము వాళ్ళు వేశారా, లేదు అంటే కనుక ఊహాజనితంగా వేశారా అనేది నిజ నిర్ధారణ జరగాలి కదమ్మా. లేదంటే కనుక నిజంగా పోలీసు వాళ్ళు ఆ సెక్షన్ కింద రిజిస్టర్ చేసి ఉండొచ్చు, మీకు తెలియకుండా పోవచ్చు, లేదంటే కనుక చేయకుండా కూడా ఉండొచ్చు. చేయకపోవడానికి రీజన్ ఈమె ఆ యొక్క కంటెంట్ ని కంప్లైంట్ లో రాయకుండా ఉండొచ్చు. చాలా ఉంది కదా ఇక్కడ, అంటే గ్యాప్ చాలా ఉంది కదా. అంటే మన వెనక జరుగుతున్న కథనం ఒకటి ఉంది, మనకి కనిపించే కథనం ఒకటి ఉంది. ఎప్పుడు కూడా మీడియాలో వచ్చే కథనాలు అన్ని కూడా వాస్తవాలు కాదు. అట్ ద సేమ్ టైం ఎవరైతే గనక బాధితులుగా నిందితులుగా పిలువబడుతున్న వ్యక్తులు ఏదైతే గనక మీడియా ముందుకు వచ్చి చెప్తారో అవన్నీ కూడా నిజాలు కాదు. నిజం ఏంటి అని అంటే గనక మా కంటి ప్రకారము, మా కంటి చూపు ప్రకారం, అంటే
బీయింగ్ అన్ అడ్వకేట్ గా ప్రాక్టీసింగ్ అడ్వకేట్ గా డాక్యుమెంట్ చూడండి, ఇది నిజం ఇది అబద్ధం అని చెప్పి మేము కూడా చెప్పలేము. ఇప్పుడు వరకు నేను చెప్పిన విశ్లేషణ అంతా కూడా మీడియాలో వచ్చిన ఈ సెక్షన్స్ ప్రకారం మాత్రమే నేను చేశాను. కానీ అదే మీడియా ముందు ఆ బాధితురాలు వచ్చి నాకు కడుపు చేసి బలవంతంగా తీపిచ్చాడు, ఆ యొక్క మెడికల్ రిపోర్ట్స్ నేను పోలీసు వాళ్ళకి సబ్మిట్ చేశాను అని చెప్పి చెప్పిందని చెప్పని అంటున్నారు. నిజంగా చెప్పిందా, కంప్లైంట్లు ఇచ్చిందా, ఆమె ఇచ్చిన కంప్లైంట్ మీడియాకి రిలీజ్ చేసిందా, ఇవన్నీ కూడా చూడాలి కదా. ఎంతసేపటికి మీడియా ఇచ్చింది ఇచ్చింది అని అంటున్నారు, కానీ ఇచ్చిన కంప్లైంట్ అంటే ఒక అక్నాలజ్మెంట్ ఉంటుంది, స్టాంపింగ్ ఉంటుంది, అది మీడియాకి రిలీజ్ చేయొచ్చు, ఎఫ్ఐఆర్ కాపీ ఉంటుంది. చట్టం ఏం చెప్తుంది, 154 పాత చట్టం ఏం చెప్తుంది సిఆర్పిసిలో, ఒక నిందితురాలు ఒక కంప్లైంట్ ఇవ్వగానే ఆ కంప్లైంట్ కి సంబంధించిన కాపీ ఎఫ్ఐఆర్ కాపీ ఆవిడకి ఇవ్వాలి. సో ఆడవాళ్ళకి సంబంధించిన నేరాలు కాబట్టి కొంత ప్రైవసీ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే ఆమె బయటకు వచ్చి మాట్లాడుతుంది కదా, దీంట్లో ప్రైవసీ ఏం లేదుగా. ఆవిడే చెప్తుంది మొత్తం అంతా ఏం జరిగింది ఏంటి అంటే, నన్ను నాతో కలిసి ఉన్నాడు, అబార్షన్ చేయించాడు, ఇవన్నీ చెప్తుంది కదా. మరి అటువంటి ఎఫ్ఐఆర్ కాపీ కూడా రిలీజ్ చేసేస్తే అసలు ఈ అనుమానం పట్టపంచలు అయిపోతాయిగా. మనం ఏదో ఊహించుకుని ఇక్కడ చేయాల్సిన అవసరం ఏముంది. నిజంగానే సార్ మీరు అంటుంటే నాకు అనిపిస్తుంది, ఎందుకంటే ఎప్పుడైతే ఆమె ఫస్ట్ టైం రాజ్తరణ్ ఇట్లా నన్ను చీట్ చేశాడు అని చెప్పి కేసు పెట్టిందో దానికి సంబంధించి మొత్తం కాపీ అంతా రివీల్ చేశారు. వెల్ కమింగ్ టు ఎప్పుడైతే అబార్షన్ చేయించాడు అని చెప్పి నేను కేసు పెట్టాను అని చెప్పిందో అప్పుడు ఎలాంటి కాపీ అనేది కూడా రివీల్ చేయలేదు. ఇక్కడ చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు మీరు. ఆమె ఈ మీడియా చెప్పిన కథనం ప్రకారం ఏంటంటే కనుక అతనికి నాకు గుళ్ళో ఎప్పుడో పెళ్లి అయిపోయింది అని చెప్పి చెప్పింది, బట్ దానికి సంబంధించి అంటే మీడియా మీరు మీడియాలో ఉన్నారు చెప్పింది. ఒకవేళ చెప్పుంటే అసలు 493 అనే సెక్షన్ ఎక్కడ ఉంది, పెళ్లి అయిపోయినట్టేగా. అంటే పెళ్లి కాకుండా పెళ్లి చేసుకున్నట్టు మోసం చేస్తే 493, ఆమె పెళ్లి అయిందంటుంది, మరి సెక్షన్ ఉండదుగా. సో 493 అనేది పెళ్లి కాకుండా అబ్యూస్ కాకుండా కాపురం చేస్తే 493, పెళ్లి అయిన తర్వాత కాపురం చేస్తే ఇంక మోసం ఎక్కడ ఉంది. సో ఆమె చెప్పిన ప్రకారము అంటే ఇది నిలబడదు కేసు కోర్టులో. సో 493 అనేది దానికి అసలు అప్లికబులే కాదు, అప్లికబులే కాదు, రేపు కోర్టులో కూడా నిలబడదు, ఏదో ఒక 2-3 రోజులు అడవిడ్డానికి పనికొస్తుంది. సో ఈ కేసు కూడా ఎక్కడికి అంతం అనేది దీనికి కూడా లేదు, 2 రోజులు హల్చల్ చేయడానికి మాత్రమే అంట. 100% కావాలంటే ఇంటర్వ్యూ సేవ్ చేసుకోండి, డేట్ పెట్టుకోండి, ఫోటోషాప్ లో పాస్పోర్ట్ సైజ్ ఫోటో దిగ్గానే వాళ్ళు పైన డేట్ టైమ్ ఎప్పుడన్నా ఫోటోలు కావాలంటే చెప్పండి సార్ తీసిస్తా ఉంటారు కదా. అలానే మీ ఛానల్ కూడా ఈ రోజు డేట్ టైమ్ అన్ని సేవ్ చేసి పెట్టుకోండి, ఈ కథ సుఖాంతం అయిపోగానే మళ్ళీ టెలికాస్ట్ చేద్దురు నేను చెప్తున్నాను కదా. సో ఇప్పటి వరకు మనం ఏదైతే విన్నామో, ఏవైతే సెక్షన్స్ అయితే రాజ్తరుణ్ మీద పెట్టారు అని చెప్పి మీడియా కథనం ద్వారా పోలీసులు ఏదైతే చెబుతున్నారో, ఇప్పుడు ఏదైతే శంకర నరేష్ అడ్వకేట్ గారు ఏదైతే చెప్పారో, సార్ చెప్పిన విధానాన్ని బట్టి 493 అనేది పెళ్లి కాకుండా జరిగిన విషయం అని చెప్తున్నారు, అండ్ 314 అనేది ఖచ్చితంగా గర్భం దాలిస్తే లేదా అబార్షన్ చేయిస్తే ఈ కేసు ఖచ్చితంగా పెట్టాలి, ఈ సెక్షన్ ఎందుకు లేదు అని సార్ అడుగుతున్నారు. బట్ మనకి ఇప్పటి వరకు సెక్షన్స్ తెలియదు, ఈవెన్ ఏదైతే సెక్షన్స్ వేశారు అని చెప్తున్నారో వాటిని ఫాలో అవుతూ వచ్చాం, కానీ అసలు ఏదైతే సెక్షన్స్ వేశారు అన్నది అడ్వకేట్ గారితో మాట్లాడిన తర్వాత నాకు అర్థమవుతోంది. బట్ ఏది ఏమైనా ఆమె ఏదైతే నాకు అబార్షన్ చేయించాడు అని చెప్పి ఆమె డైరెక్ట్ గా మీడియాతో మాట్లాడుతోంది, సో దానికి సంబంధించిన రిపోర్ట్స్ కానీ కాపీస్ కానీ మనకి ఏవి ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు, కాబట్టి ఇంకా వెయిట్ చేయాలి. ఇందులో ఎంత వరకు నిజం ఉంది, ఎంత వరకు అబద్ధం ఉంది అని చెప్పి సార్ కూడా చాలా క్లారిటీగా మాట్లాడుతున్నారు. అంటే ఇది 2 రోజులు హల్చల్ చేయడానికి మాత్రమే పనికొచ్చే విషయము, తర్వాత ఈ కేసు అనేది నిలబడదు అంటున్నారు. ఖచ్చితంగా 314 అనేది అందులో ఆ కేసు అనేది ఖచ్చితంగా పెట్టాలి, బట్ ఎందుకు లేదు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు అడ్వకేట్ శంకర నరేష్ గారు. సో ఖచ్చితంగా చూద్దాం ఈ కేసు ఎంతవరకు నిలబడుతోంది లేదా ఎంతవరకు నిలుస్తోంది అనేది. నమస్కారం.